हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज यूट्यूब चैनल। इंडिया मरियु इंग्लैंड मध्य जरिगिन मोदटि टी20 लो टीम इंडिया ओटमी पालैंदि। मन मैच चूसामंटे असलु रेंडु टीम्स ओके पिच पैन आडाया लेदा अन्न डौट वच्चिंदि। अलांटि मार्पुलु जरिगायि मैच लो। టాస్ ఓడిపోయిన ఇండియా బ్యాటింగ్ కు దిగింది। మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచే మనం ఏమాత్రం కోలుకోలేని దెబ్బ తీశారు ఇంగ్లాండ్ వాళ్ళు। ఈ రోజు మ్యాచ్ లో రోహిత్ శర్మ లేకపోవడంతో శిఖర్ ధవన్ మరియు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశారు। వీరిద్దరూ మంచి శుభారంభాన్ని ఇస్తారని చెప్పి అందరూ భావించారు, కానీ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు। జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు। ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ డక్అవుట్ గా వెన్ను తిరిగాడు ఈ రోజు మ్యాచ్ లో। ఇక తర్వాత రిషబ్ పంత్ మరియు ధవన్ లు మంచి పార్ట్నర్షిప్ బుల్ చేయడానికి ట్రై చేసినప్పటికీ మార్క్ వుడ్ బౌలింగ్ లో శిఖర్ ధవన్ బౌల్డ్ అయ్యాడు। ఇక కొద్దిసేపటికి పంత్ కూడా అవుట్ అయ్యాడు। అయితే పంత్ కొంచెం ట్రై చేసినప్పటికీ స్కోర్ చేయలేకపోయాడు ఈ రోజు మ్యాచ్ లో। 21 పరుగులకు అవుట్ అయ్యాడు, కానీ శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం చేశాడనే చెప్పాలి। ఈ రోజు మ్యాచ్ లో ఇండియా తరపున అతను మాత్రమే పర్ఫామ్ చేశాడు, 67 పరుగులు కొట్టాడు। టీమిండియా 124 పరుగులు చేసిందంటే దానికి ముఖ్య కారణం శ్రేయస్ అయ్యర్। ఒక గౌరవప్రదమైన స్కోర్ దక్కింది మనకు శ్రేయస్ అయ్యర్ వల్ల। ఇక హార్దిక్ పాండ్యా సైతం 19 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు। ఇక ఆ తర్వాత ఎవరు పెద్దగా రాణించలేకపోయారు। దీంతో టీమిండియా 125 రన్స్ ని ఇంగ్లాండ్ ముందు టార్గెట్ గా ఉంచింది। ఇక ఇక్కడే మ్యాచ్ మొత్తం మొదలైంది। ఇంతకుముందు చెప్పినట్టుగానే అసలు మనం ఇంకొక పిచ్ లో ఆడుతున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే ఇండియా బౌలర్స్ ని చాలా ఈజీగా ఎదుర్కొన్నారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్. మొదటి నుంచి కావాల్సిన దానికన్నా డబుల్ రన్ రేట్తో ఆడారు। జేసన్ రాయ్ 49 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ వెను తిరిగాడు। జోష్ బట్లర్ 28 పరుగులు చేసి ఎల్బిడబ్ల్యూగా వెను తిరిగాడు, కానీ ఇద్దరు సగం మ్యాచ్ ని కంప్లీట్ చేశారు। ఇక తర్వాత పనిని జానీ బెయిర్స్టో మరియు దావిద్ మలన్ లో కంప్లీట్ చేశారు। దీంతో టీమిండియా పైన ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది। అయితే మనం బౌలింగ్ చూసామంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లు బౌలింగ్ లో దుమ్ము దులిపేస్తే మన వాళ్ళు మాత్రం చితికలు పడ్డారనే చెప్పాలి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।